గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. గుంటూరు నగరంలోని 19వ డివిజన్లో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. ఓవర్ టు యు సాంబశివరావు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం అచ్చలవిడిగా జరుగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక వార్డులో పర్యటిస్తూ కూడా ప్రజలకు వారి సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను దుర్మార్గాలను కూడా ప్రజలకు ఒక పాంప్లెట్ స్టిక్కర్ రూపంలో కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఈరోజు 19వ వార్డులో కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి అసలు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ప్రజలు ఏమంటున్నారు, మనతో పాటు మాట్లాడేందుకు కోవెలమూడి రవీంద్ర సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇంటింటికి తిరుగుతున్నారు కదా, ప్రజలు అసలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారండి? ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పెను భారం మోపి ప్రతి పేదవాడి నడ్డి విరిచినాడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నారు. చాలామంది నిరుద్యోగులు అయిపోయి ఉన్నారు. ఇంతకుముందు రోజు మొటా కూలి పనికి వెళ్ళే వాళ్ళమండి, ఇప్పుడు పనులు కూడా లేక ఇంట్లో ఉన్నామని చెప్పి ఇప్పుడే ఒక సైకిల్ మీద ఒక ఆయన కూడా ఇంటి పక్కన ఆయన వెళ్తా కూడా చెప్పాడు. ఇక్కడ ఉపాధి కోల్పోయారు మొదట, అట్లాగే ఆదాయాన్ని కోల్పోయారు మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళ బతకటమే చాలా ఇబ్బందిగా ఉంది. దానికి తోడు భారంగా ఒక కరెంటు బిల్లు కానివ్వండి, ఒక గ్యాస్ కానివ్వండి, ఒక పెట్రోల్ ధరలు కానివ్వండి, అట్లాగే మున్సిపల్ ట్యాక్స్ కానివ్వండి, ఇక్కడ చెత్త మీద ట్యాక్స్ కానివ్వండి, స్థానికంగా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇక్కడ చూడండి డ్రైనేజ్ చూడండి ఎంత అస్త్రావ్యస్తంగా ఉందో. ఇట్లా ఉన్నా కూడా చాలా సాయంత్రం పూట అందుట్లో మొన్నటిదాకా ఈ చలికాలంలో విపరీతమైన దోమలు వచ్చినాయి. ఆ దోమలకు కూడా చాలామంది, ఇప్పుడు కూడా ఒక అమ్మాయి అక్కడ మనం చూసాం వైరల్ ఫీవర్తో చాలా బాధపడుతుంది. దీని మీద ఇక్కడ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చేసింది గుండు సున్నా తప్ప ఏమీ లేదు, మాటలు తప్ప. ఈ ముఖ్యమంత్రి వైనన్ శాండ్ తప్ప ఇతనికి మిగతా దాని మీద ఏమీ పట్టినట్టుగా లేదు. అతను అతను అనుచరులు కాసులు నింపుకుంటాం పనిలో ఉన్నారు, పేదవాడు పట్టగొట్టే పనిలో ఉన్నారు. ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుకెత్తి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ సరైన పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో కూడా డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడి, దోమలతో కూడా రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా కోవెలమూడి రవీంద్ర చెప్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు మొత్తం వైసీపీ నాయకులను, వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా ప్రజలు చెప్తున్నట్టు కూడా తమకి ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి వెళ్తే ఇదే సమాధానం వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదే మొత్తానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం సంబంధించి ఓవర్ టు స్టూడియోస్.